ప్రత్యేక ధన్యవాదాలు సార్. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ నమస్సులు. నా పేరు రవిసాగర్. నేను ఎంఏ తెలుగు చేశాను. నేను పెద్దగూడెం గ్రామంలో ప్రకృతి వ్యవసాయం చేస్తూ ఉన్నాను. 2014 కంటే ముందు ఏదైనా ఒక మంచి ఉద్యోగం వస్తే చాలు అనే ఉద్దేశంతోన హైదరాబాద్కు ఉద్యోగం పేరిట పోవడం జరిగింది. 2008 నుంచి అక్కడ ఉండడం జరిగింది. అక్కడ నుంచి ఏవేవో ఉద్యోగాలు చేసుకుంటూ చేస్తూ ఉన్నాం. 2014 తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత ఇక్కడి నుంచి ముంబైకి బస్సులు వెళ్ళడం నా కళ్ళారా చూశాను. దాని తర్వాత ఇక్కడ వస్తున్నటువంటి సాగు నీళ్లు చూసి అక్కడ ఉన్నటువంటి ఉద్యోగం మానేసి 2015 ఇక్కడికి రావడం జరిగింది. వచ్చి ఇంతకుముందు చేస్తున్నటువంటి వ్యవసాయం కాకుండా వ్యవసాయంలో నూతనంగా ఏదైనా తీసుకురావాలని చెప్పేసి మహారాష్ట్రలో సుభాష్ పాలేకర్ గారు ప్రకృతి వ్యవసాయం మీద ఉన్నటువంటి విధానాలని గురించి తెలుసుకొని ఇక్కడ ఆవులు ఇందాక మంత్రి గారు చెప్పినట్లు ఏదైతే ఈ కంపోస్ట్ వీటన్నింటినీ సేంద్రియ వ్యర్థాలతో మనం ప్రకృతిలో ఉన్నటువంటి వాటిని వినియోగించుకొని మనం వ్యవసాయం చేసుకోగలిగితే భూమిని మనం ఆరోగ్యంగా ఉంచగలిగితే తద్వారా మనిషి ఆరోగ్యం కూడా దాని నుంచి పండించినటువంటి పంట కూడా ఆరోగ్యంగా ఉంటుంది. ఈ విషయం తెలుసుకున్న తర్వాత ఉద్యోగం మానేసి ఇక్కడ సొంతంగా వనపర్తి జిల్లాలో 4-5 ఎకరాల పొలం ఉంది. ఇక్కడికి వచ్చి ప్రకృతి వ్యవసాయాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఇక్కడ ప్రకృతి వ్యవసాయం అంటే అంతగా గుర్తింపు లేకపోయింది. సో దీనికి మొట్టమొదట నాకు తెలిసి వనపర్తి జిల్లాలో ప్రకృతి వ్యవసాయం అంటే ఏంటి, ప్రకృతి వ్యవసాయాన్ని ఇలా చేయొచ్చు అని నిరూపించింది మన మంత్రి గారు. సో తన సొంత క్షేత్రంలో ప్రకృతి వ్యవసాయాన్ని చేస్తూ చాలామందికి ఈ విధంగా కూడా చేసుకోవచ్చు, రాజకీయంగా ఎంతో బిజీగా ఉన్నా కూడా ప్రకృతి వ్యవసాయాన్ని చేసుకోవచ్చు అని చూపించి నాలాంటి వాళ్ళకి చాలామందికి ఆదర్శంగా ఉన్నారు. సో సారు థాట్స్ని దృష్టిలో పెట్టుకుని మేము కూడా ఇప్పుడు ప్రకృతి వ్యవసాయం చేస్తూ ఉన్నాం. ఈ ప్రకృతి వ్యవసాయంలో ఏం సాధించానంటే నాకు 1-5 ఎకరాల మామిడి తోట ఉంది. సో కెమికల్ వేసే రైతులు చాలామంది మార్కెటింగ్కి చాలా ఇబ్బంది పడ్డారు కరోనా లాక్డౌన్ నుంచి. అలా కాకుండా మేము నేచురల్గా పండించినటువంటి పంటని ఇప్పుడు ఈ సంవత్సరం కూడా గత 6 సంవత్సరాల నుంచి బెంగళూరు చెన్నైకి ఇక్కడ నుంచి వనపర్తి నుంచి మామిడి పళ్ళు బెంగళూరు చెన్నైకి వెళ్తూ ఉన్నాయి. సో రేటు కూడా ఇక్కడ 30-20 రూపాయలు రైతుకి ఇచ్చి తీసుకెళ్తున్నారు. కానీ నాకు 120 రూపీస్ 100 రూపీస్ మినిమం 100 రూపీస్ దక్కుతుంది అంటే అది ఖచ్చితంగా ఇక్కడ పొందిన స్ఫూర్తి ద్వారా నేను చేస్తున్నటువంటి వ్యవసాయం. సో నా క్షేత్రానికి వస్తే నేను సమీకృత వ్యవసాయం చేస్తూ ఉన్నాను. అంటే ఇందాక మనకు 2014 కంటే ముందు రైతు ఎందుకు సూసైడ్ చేసుకుంటున్నాడు అంటే సింగిల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అనేది మెయిన్ క్రైటీరియా ఉండింది. వేస్తే మోనోక్రాప్ వేయాలి, లేకపోతే లేదు. సో అది కాకుండా నేను చేస్తున్నటువంటి వ్యవసాయ విధానాలు ఏంటంటే మల్టిపుల్ క్రాప్స్ చేసుకొని మల్టిపుల్ ఇన్కమ్స్ జనరేట్ చేసుకోగలిగితే ఫార్మర్ అనేవాడు ఎప్పుడు సూసైడ్కి వెళ్ళడు. సో దానికి మేజర్ ఏంటంటే వాటర్ సోర్స్. ఇప్పుడు మనకు పుష్కలంగా వాటర్ సోర్స్ ఉంది కాబట్టి డెఫినెట్గా మనం ఖచ్చితంగా చేసుకోవచ్చు. ఎస్పెషల్గా నేను ఇప్పుడు చెప్పాలనుకుంటే ఏంటంటే స్టూడెంట్స్, చాలామంది ఇక్కడ స్టూడెంట్స్ ఉన్నారు. సో వీళ్ళకి వ్యవసాయంలో ఉన్నన్ని అవకాశాలు మిగతా ఏ రంగంలో లేవు అని బల్లగొద్ది చెప్పొచ్చు. ఎస్పెషల్గా వనపర్తి జిల్లాకు మనం చేసుకున్న అదృష్టం ఏంటంటే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి వ్యవసాయ మంత్రిగా ఉన్న ఒక పర్సన్ మన జిల్లాలోనే ఉండడం మనం చేసుకున్నటువంటి గొప్ప అదృష్టం. అదేవిధంగా మనకు మొదటి నుంచి కూడా మనకు వస్తున్నటువంటి ఐఏఎస్లు కూడా చాలా యంగ్ అండ్ ఎనర్జెటిక్గా ఉంటూ ఉన్నారు. వారికి కూడా ఆర్గానిక్ ఫార్మింగ్ వైపు చాలా ముందు చూపు ఉంది. సో కాబట్టి యువత ఎక్కడెక్కడో వెళ్ళి పనిచేయాల్సిన అవసరం లేదు. మనకి సొంత జిల్లాలోనే మనం ఆర్గానిక్ ఫార్మింగ్ చేసుకోవచ్చు, భూమి ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఎట్ ది సేమ్ టైం మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు, మన ఫ్యామిలీ అందరినీ మంచి ఆరోగ్యాన్ని, మంచి కూరగాయలు, పండ్లు, వరి ఇవన్నీ మనం పండించుకొని మనం ఆరోగ్యంగా ఉంటూ పక్క వాళ్ళకు కూడా ఆరోగ్యంగా ఉంటే అదే బంగారు తెలంగాణ అవుతుంది. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు.